దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఎవరైనా చూస్తే గనక ఆయన ఎలా ఉంటాడో చెప్తారా? ఇలా ఉంటాడు అని స్పష్టంగా చెప్పి ఉంటే ఆయన్ని ఎన్ని రూపాల్లో ఎందుకు కొలుస్తున్నారు? దేవుడికి ఒకే రూపం ఉండాలి కదా. దేవుడు ఉన్నమాటే నిజమైతే ఆయన ఏ ఒక్కరికో ఎందుకు కనిపిస్తాడు? అందరి ముందు ప్రత్యక్షం అవ్వాలిగా. ఇవి దేవుడు లేడు అనే వాళ్ళు అడిగే ప్రశ్నలు. దర్శనం ఇవ్వనంత మాత్రాన దేవుడు లేడంటే ఎలా? గాలి ఉంది కానీ కనిపించట్లేదుగా. కనిపించని ఆ గాలే మనల్ని బతికిస్తోంది. కనిపించని ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. ఇవి దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు చెప్పే సమాధానాలు. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూసేందుకు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. అలాగే మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? ఆప్షన్ ఏ, నమ్ముతాం. ఆప్షన్ బి, నమ్మం. మీ ఆన్సర్ని వెంటనే కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. తద్వారా దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అనేది అందరికీ తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు చూడాలని మనవి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా. దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆయన్ని ఎవరు పుట్టించారు? మనుషులను దేవుడు తయారు చేశాడంటారు. మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఆయన పేరేంటి? నా పేరు ఇది అని దేవుడు ఎవరికైనా చెప్పారా? ఎక్కడైనా రాసి పెట్టారా? నా పేరు ఇది అని దేవుడు చెప్పలేదు. మనిషే దేవుడికి పేరు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, వందల పేర్లు పెట్టాడు. పేర్లే కాదు, రూపాలు కూడా అంతే. రూపాలు వేరైనా దేవుడు ఒక్కడే అని మనిషే సమర్థించుకుంటాడు. ఎందుకంటే మనిషే దేవుడికి రూపమిచ్చాడు కాబట్టి, మనిషే దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టి. నమ్ముకోవడంలో తప్పలేదు, కానీ నమ్మకమే వాస్తవం అని వాదించకూడదు. నేను విశ్వసించే దేవుడే నిజమైన దేవుడు అని, నేను ఆచరించే మతమే కరెక్ట్ మతమని, గొప్ప మతమని బల్లగుద్ది చెప్పకూడదు. నీ అభిమతాన్ని అందరికీ రుద్దకూడదు. అలా తెగేసి చెప్పడం వల్లే మతాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. మా మతాన్ని కాపాడుకోవాలి, మా దేవుణ్ణి నిలుపుకోవాలి అనే పట్టుదలకు పోతున్నారు. దానికి రాజకీయ రంగులను సైతం పులుముతున్నారు. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఈ బ్రహ్మాండాన్ని తీర్చిదిద్దిన అనంత శక్తి సంపన్నుడైన ఆయన్ని ఆయన స్వయంగా రక్షించుకోలేడా? అల్పుడైన మానవుడి సాయం తీసుకుంటాడా? కాబట్టి ఇప్పుడున్న దేవుళ్ళందరూ మనుషులు చేసిన దేవుళ్ళేనని చెప్పొచ్చు. మనిషిని అల్పుడు అని ఎందుకు అంటున్నానంటే, మనిషి దేవుడికి ఒక రూపమిచ్చి, ఒక పేరు పెట్టి, ఒక గుడి కట్టి, దేవుడు ఆ గుడిలోనే ఉన్నాడని అనుకుంటూ దేవుణ్ణి ఒక విగ్రహం స్థాయికే పరిమితం చేశాడు. కాబట్టి మనిషిని అల్పుడు అంటున్నాను. దేవుడు మనిషి కట్టిన గుడిలోనే ఎందుకుంటాడు? ఆయనకంటూ ఒక అందమైన లోకం ఉంది కదా, అక్కడ ఉండకుండా భూలోకానికి ఎందుకు వస్తాడు? మనిషి చేసే పూజల కోసం భూమి మీదకి రావడానికి దేవుడు ఏమైనా స్వార్థపరుడా? కాదు, మనిషే మహా సెల్ఫిష్. నాకు అది కావాలి, ఇది కావాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. కోరుకున్నది నెరవేరితే మొక్కు పేరుతో దేవుడికి లంచం ఇస్తాడు. ఆశ అడియాశ అయితే దేవుణ్ణి నిందించడానికి కూడా వెనుకాడు. అంటే దేవుణ్ణే కంట్రోల్ చేయాలని చూస్తాడు. అన్నీ తనకు అనుకూలంగా జరిగితే దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు, ప్రతికూలంగా జరిగితే దేవుడు నిర్దయుడు అని తిడతాడు. కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా మన మనసులోనే ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే అదే దక్కుతుంది. అలా అని చెప్పి దేవుడు లేడా అంటే సైన్స్ ప్రకారం చూస్తే దేవుడు లేడు అని అనొచ్చు. ఎందుకంటే ఏ విశ్వం తనంతట తానే ఏర్పడింది తప్ప ఎవరూ నిర్మించలేదు అని విజ్ఞాన శాస్త్రం వివరంగా బోధిస్తోంది. అయితే సైన్స్ కి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం మనిషి ఆయుష్ను పెంచగలుగుతోంది, కానీ ప్రాణాలు పోకుండా అడ్డుకోలేకపోతుంది. విశ్వం తనకు తాను ఏర్పడినప్పుడు జీవం కూడా స్వతహాగానే జన్మించిందని ప్రత్యేకంగా చెప్పకరలేదు. మరి సొంతగా పుట్టిన జీవి నిర్జీవి ఎందుకవుతోంది? చనిపోవడం అనేది ఎందుకు జరుగుతోంది? విశ్వం అనేది అనంతం కాబట్టి జీవులు మరణించకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే అవి సంచరించడానికి బోలెడంత చోటు ఉంది. అలాంటప్పుడు జీవులు భౌతికంగా శారీరకంగా ఎందుకు అంతరిస్తున్నాయి? ఎందుకంటే ఇదంతా ఒక సైకిల్. పుట్టడం గిట్టడం ఇందులో భాగం. ఈ జీవన చక్రాన్ని మనకు కనిపించని వినిపించని బలమైన శక్తి ఏదో నియంత్రిస్తోంది. ఆ మహత్తర శక్తే భగవంతుడు. ఆ దేవుడు ఒక మనిషి రూపంలోనో, ఒక జంతువు రూపంలోనో, ఒక వస్తువు రూపంలోనో మనకు దర్శనం ఇవ్వాలనే రూలేమీ లేదు. మంచివాడు చనిపోతున్నాడు, చెడ్డవాడు చనిపోతున్నాడు. కాకపోతే మనకు మంచి జరగాలనే స్వార్థంతో దేవుణ్ణి వేడుకుంటాం తప్ప మరొకటి కాదు. మనకు మంచి జరగాలంటే మన మనస్సుతో మంచి ఆలోచనలు, మంచి ఆచరణలు చేస్తే చాలు. దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టి ముందుకు పోవాలి. భక్తిని నమ్ముకోవడం కన్నా మన శక్తిని నమ్ముకోవడం మిన్న. ఇష్ట దైవాన్ని పూజించడం కాదు, కష్టపడి పనిచేయడం ముఖ్యం. దేహమేరా దేవాలయం.